సార్ నమస్కారం సార్. నమస్తే. సార్, వైసీపీ ఆఫీసులన్నీ కూడా మూత పడిపోతున్నాయి, వాటన్నిటి కూడా టూలెట్ బోర్డులు పెడుతున్నారని చెప్పేసి ఒక వార్త ప్రచారంలో ఉంది సార్. మరి నిజంగా వైసీపీ ఆఫీసులన్నీ మూత పడిపోతున్నాయా? మరి అంటే యజమానులు వైసీపీ ఆఫీస్ని ఖాళీ చేయిస్తున్నారంటున్నారు, వైసీపీ అసలు ఆ రెంట్ కట్టుకోలేని స్థితిలో వచ్చిందని చెప్పేసి కూడా ప్రచారం సాగిస్తున్నారు సార్. ఇంకొంతమంది వైసీపీ ఫేవర్లో ఉన్న వాళ్ళు టీడీపీ కక్షపూరితంగా యజమానులతో ఖాళీ చేస్తున్నారని కూడా చెప్తున్నారు సార్. మరి ఏంటి, ఏం జరుగుతుంది అసలు వైసీపీ ఆఫీసు? ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత సహజంగానే ఆ పార్టీ పైగా 11 సీట్లకు పరిమితం కావడంతో డిఫేమ్ చేయటానికి ఒక ప్రయత్నం జరుగుతుంది న్యాచురల్గానే. ఆ పార్టీని డిఫేమ్ చేయటం ద్వారా, ఆ ప్రభుత్వం మీద దాడి చేయటం ద్వారా, ఆ ప్రభుత్వ నిర్ణయాల మీద క్రిటిసిజం పెట్టడం ద్వారా కొత్త ప్రభుత్వాన్ని ఆకట్టుకోవటం అనేది కూడా ఒక కార్యక్రమంగా జరుగుతూ ఉంటుంది. అందులో భాగంగానే ఇలాంటి ప్రచారాలు జరుగుతాయి. ఒకటి, ఈ ఓటమి నుంచి ఈ ఓడిపోయిన సందర్భంగా వాళ్ళు అద్దె కట్టుకోలేని పరిస్థితికి వెళ్ళిపోయారు అనేది కరెక్ట్ ఆర్గ్యుమెంట్ కాదు. అసలు వైసీపీయే ఉంటుందా ఉండదా అనే ఒక చర్చ జరుగుతోంది జాతీయ స్థాయిలో. అంటే అది కాంగ్రెస్లో మెర్జ్ అయిపోతుంది అనే ఒక ప్రచారం జరిగింది కదా, ఇండియా కూటమిలోకి వెళ్ళిపోతున్నాడు, ఇండియా కూటమిలోకి వెళ్ళటం కాదు కాంగ్రెస్లో మెర్జ్ అయిపోతుంది అని ప్రచారం చేశారు కదా వీళ్ళే. కాలేదు కదా, అది స్పెషల్ ఎంటిటీగా ఉంటుంది అనివార్యంగా. ఇప్పుడు 2 విలీనాల మీద గొడవ జరుగుతుంది 2 తెలుగు రాష్ట్రాల్లో. ఒకటేమో వైసీపీ కాంగ్రెస్లో విలీనం అని ఒక ప్రచారం జరిగి ఆగింది ప్రస్తుతం. అది ఆగిన తర్వాత ఒక కొత్త ప్రచారం మొదలైంది ఇక్కడ. అదేంటంటే బీజేపీలోకి బీఆర్ఎస్ మెర్జ్ అని, విలీనము అని ఒక ప్రచారం ఇక్కడ మొదలైంది. అక్కడ ఆగింది, ఇక్కడ మొదలైంది. అయితే బీఆర్ఎస్లో బీఆర్ఎస్ వెళ్ళి బీజేపీలో విలీనం కావడం అనేది జరగదు, వైసీపీ వెళ్ళి కాంగ్రెస్లో విలీనము అనేది జరగదు. ఈ 2 విలీనాలకి అడ్డంకిగా ఉన్నది భారతీయ జనతా పార్టీ. జగన్మోహన్ రెడ్డి పార్టీ అలా ఉండాలి, ఉనికిలో ఉండటం ద్వారా కొన్ని ప్రయోజనాలు భారతీయ జనతా పార్టీకి నెరవేరే ఉన్నాయి. అందుకని దాన్ని అక్కడ ప్రత్యేకమైన ఎంటిటీగా అలా ఉంచుతుంది. అలాగే ఇక్కడ బీఆర్ఎస్ కూడా ఉండాలి. బీఆర్ఎస్ ఉనికి కేసీఆర్కు అవసరం. అంత మాత్రమే కాదు, ఒక బ్రాడర్ వ్యూలో కొన్ని అవగాహనలు ఉంటాయి. అవగాహనలు వేరు, విలీనం వేరు. అవగాహనలను విలీనంగా మార్చి చెప్పేటువంటి ప్రయత్నం మీడియా చేస్తోంది. ఇది వాంటెడ్గానే జరుగుతోంది. ఈ ఇక్కడ ఈ విలీనం గురించి మాట్లాడిన వాళ్ళకి ఒక ప్రయోజనం ఉంది, అక్కడ ఆ విలీనం గురించి మాట్లాడిన వాళ్ళకి ప్రయోజనం ఉంది. ఇప్పుడు ఈ ఆఫీసులు టూలెట్ బోర్డులు పెడుతున్నారు అనే వార్త సర్క్యులేట్ చేస్తున్న వాళ్ళకి కొన్ని ప్రయోజనాలు ఉంటాయి. ఆ ప్రయోజనాల మేరకు ఈ వార్తలు సర్క్యులేట్ చేస్తున్నారు. ఇప్పుడు ఆయన మద్యం పాలసీలోనే 100,00,000 కోట్లు తినేశాడు అని కదా ఆరోపణ. ఆయన శ్వేతపత్రం చదివాడుగా చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ వేదికగా. ఆ 100,00,000 కోట్లలో రెంట్ కట్టుకోగలడుగా ఆయన తినేసి ఉంటే. అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి పులివెందులలో ఒక ప్యాలెస్ ఉంది, తాడేపల్లిలో ఒక ప్యాలెస్ ఉంది, హైదరాబాదు లోటస్ పాండ్లో ఒక ప్యాలెస్ ఉంది, అక్కడ అలహంక ప్యాలెస్ ఉంది బెంగళూరులో. ఇన్ని ప్యాలెస్లు ఉన్నాయి, ఇంత డబ్బు తినేసాడు ఆయన అని ప్రచారం చేస్తున్నారు కదా. ఏది, వీరి 5 ఏళ్ళు, తండ్రి గారి 6 ఏళ్ళు, 6 ఏళ్ళు కూడా లేదు, అది 5½ అనుకుంటే అంతా కలిపి 10 ఏళ్ళు ఆ ఫ్యామిలీ అధికారంలో ఉన్నది. ఈ 10 ఏళ్ల పాలనలో ఇన్ని ప్యాలెస్లు వచ్చినాయి అనేది ఒక లెక్క. ఇంకొక లెక్క ఏంటంటే, ఇప్పుడు తెలుగుదేశం అధికార ప్రతినిధులు మాట్లాడుతున్న మాట, ఈ వివేకానంద రెడ్డి హత్య కేసులో అప్రూవర్లుగా మారిన వాళ్ళు, వాళ్ళు కిరాయి హంతకులు, వాళ్ళు కూడా 500 కోట్ల దాకా వాళ్ళ ఆస్తులు ఉన్నట్టుగా ఎక్నాలెడ్జ్ చేశారు అక్కడో. వాళ్ళకే 500 కోట్ల దాకా ఉంటే
వాళ్ళని అలాంటి వాళ్ళని ఆర్గనైజ్ చేసేటటువంటి ఎంపీ గారు అవినాష్ రెడ్డికి ఎన్ని కోట్లు ఉండాలి? వేల కోట్లు ఉండాలి. అవినాష్ రెడ్డి లాంటి వాళ్ళకి బాసటగా నిలబడిన జగన్మోహన్ రెడ్డి గారికి లక్షల కోట్లలో ఉండాలి. ఇలా ఒక లెక్క ప్రచారం చేస్తున్నారు వాళ్ళు టీవీ డిస్కషన్స్లోనూ వాటిల్లోనూ. ఇంత డబ్బులు తినేసిన వాడికి పార్టీ ఆఫీసులకు అద్దె కట్టుకోగలడుగా ఆయన ఎస్టాబ్లిష్ చేయదలుచుకుంటే ఆయన బతికించుకోవాలిగా పార్టీని. తిన్నాడా తినలేదా అనేది తిని ఉండొచ్చు, తినకుండా ఎలా ఉంటాడు? నిన్న జగన్మోహన్ రెడ్డి గారి కేసులకు సంబంధించి తొందరగా తేల్చాలని ఆయన ట్రిబులార్ రఘురామకృష్ణరాజు గారు వేసిన పిటిషన్ల మీద సుప్రీంకోర్టులో జస్టిస్ ఖన్నా గారు విచారణ జరుపుతూ ఒక అద్భుతమైన మాట అన్నాడు. అది ఎవరూ పట్టించుకోలేదు, కానీ అదే కీలకం. రాజకీయ నాయకుల అవినీతి మీద విచారణ జరపడానికి దేశంలో ప్రత్యేక కోర్టులు పెట్టాల్సిన అవసరం ఉంది అన్నాడు ఆయన. అది వాల్యుబుల్ డైలాగ్. ఆ జడ్జిమెంట్ అంటే జడ్జిమెంట్ కాదు, ఆయన అభిప్రాయ ప్రకటన చేశాడు నిన్న. ఆ అభిప్రాయ ప్రకటనలో ఇది కీలకం. రాజకీయాలు అవినీతిమయం అయిపోయిన మాట వాస్తవం. రాజకీయ నాయకులు వ్యాపారం చేస్తున్నారు, వాళ్ళు రాజకీయ వ్యాపారం మాత్రమే చేస్తున్నారు. ప్రజాసేవ అనేది బూటకం. ప్రజాసేవ బూటకం అనే విషయాన్ని ప్రపంచానికి బలంగా చెప్పడం కోసమే సరిహద్దు రాళ్ల మీద తన ముఖ చిత్రాన్ని ముద్రించుకునే ప్రయత్నం చేశాడు జగన్మోహన్ రెడ్డి. పట్టాదారు పాసు పుస్తకాల మీద తన ముఖాన్ని ముద్రించుకునే ప్రయత్నం చేశాడు. అలాగే ప్రభుత్వం నిర్మించినటువంటి బడుగు బలహీన వర్గాలకి నిర్మించినటువంటి నిర్మించుకోవడానికి సహాయం చేసినటువంటి ఇళ్ల మీద అలాగే ప్రభుత్వ కార్యాలయాల మీద వైసీపీ రంగులేసి తర్వాత కోర్టు నిర్ణయం మేరకు చెరిపేసి అది కూడా ఖర్చు అయ్యా, దానికి వందల కోట్లు ఖర్చు అయింది, ఈ రాళ్లకి 700 కోట్లు ఖర్చు అయింది, ఆ బొమ్మ చెరపడానికి 200 కోట్లు ఖర్చు అవుతుంది అన్నారు. ఇప్పుడు నిన్న కేబినెట్ అసలు టోటల్గా ఈ రాళ్ళు పక్కన పారేసి పాత రాళ్లే పాతుకుందాం అన్నారు, దానికి కొంత ఖర్చు అవుతుంది. సో ఇంత ప్రజాధనం వృధా అవుతుంది. దీనికి సంబంధించి ఒక చట్టం చేసుకుంటే పోతుందిగా, ప్రభుత్వంలోకి వచ్చిన వాళ్ళు ఎవరు వాళ్ళ ముఖాలు వాడకూడదు అని ఆ చట్టం చేసేటువంటి పరిస్థితి ఆలోచించడం మంచిది. ఇలాంటి ఆరోపణలు చేయటం కన్నా గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి తప్పు నిర్ణయాలు ఏవైనా ఉంటే దాని మీద ఒక కాంక్రీట్ చర్చ జరిపి భవిష్యత్తులో అవి ఎవరూ రిపీట్ చేయకుండా చట్టాలు చేసుకునే ప్రయత్నం చేయాలి, లేదు కేంద్ర ప్రభుత్వానికి లేదు పార్లమెంటుకి నివేదించేటువంటి ప్రయత్నం అయినా జరగాలి. అది మానేసి వైసీపీ ఆఫీసులకు టూలెట్ బోర్డులు, జగన్మోహన్ రెడ్డి తన పార్టీని విలీనం చేసేస్తున్నాడు, అందరూ వెళ్ళిపోతున్నారు పార్టీ నుంచి, ఇంతమంది వెళ్ళిపోతున్నారు అంతమంది వెళ్ళిపోతున్నారు, ఎంపీలు బీజేపీలో కలిసిపోతున్నారు, ఈ రకమైనటువంటి విస్పరింగ్ క్యాంపెయిన్ అనేది బలంగా చేస్తున్నారు ఇప్పటికీ. ఇది విస్పరింగ్ క్యాంపెయిన్ అనే విషయం జనాలకు అర్థమవుతోంది. అక్కడ శాంతి భద్రతలు లేవు, ఇలాంటి వ్యవహారాల మీద ఆయన గొడవ చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో కొంతమంది అరెస్టులు జరిగిన మాట వాస్తవం. వైసీపీ కార్యకర్తలు కొంతమంది జైళ్లలో ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఓదార్చే ప్రయత్నం పేరు నాని లాంటి వాళ్ళు చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా దాన్ని ప్రస్తావిస్తున్నాడు. బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత వాళ్ళందరితో ఒక సమావేశం పెట్టే పనిలో ఉన్నాడు ఆయన. దీంతోపాటు కొన్ని హత్యలు జరిగిన మాట కూడా వాస్తవం, దాడులు జరిగిన మాట వాస్తవం. ఆయన చెప్పిన నెంబర్లో జరగకపోయినప్పటికీ కొన్ని జరిగినాయి. ఆ జరిగిన దాన్ని యాక్సెప్ట్ చేసి సీరియస్గా దాని మీద ఒక చర్చ, ఒక రాజకీయ చర్చ జరిపేటువంటి పరిస్థితిలో కూటమి లేదు. వీళ్ళు టోటల్గా జగన్మోహన్ రెడ్డి రాజకీయ నిర్ణయాల మీద సమీక్ష చేయటంతోనే సరిపోతుంది రోజువారీ జీవితం. మొన్న జరిగినటువంటి అసెంబ్లీ సెషన్లో కూడా ఈ విషయం ప్రస్తావనకు వచ్చింది. అంటే శ్వేతపత్రాలు, శ్వేతపత్రాల మీద డిస్కషన్ పేరుతో 5 ఏళ్ల పాటు అసెంబ్లీలో ఏం మాట్లాడారో అదే మాట్లాడుతున్నారు రిపీట్ చేసి, కొత్త విషయాలు ఏమీ ఉండటం లేదు.
కాబట్టి మీ పరిపాలన, మీరు చేయాల్సిన పనుల గురించి ఆలోచిస్తే బాగుంటుంది. ప్రజాధనం దుర్వినియోగం అవుతోంది ఇక్కడ కూర్చుని. మీరు జగన్మోహన్ రెడ్డిని చెట్టడం ద్వారా మీకు ఉన్నటువంటి ఒక ఆవేదనని తీర్చుకోవడానికి ప్రజల డబ్బులు ఖర్చు పెట్టే హక్కు ఎక్కడది మీకు అని గనక ప్రజలు క్వశ్చన్ చేస్తే ఏంటి పరిస్థితి? రేపు పొద్దున్న ఇళ్ళు కూడా వెళ్ళి ప్రతిపక్షంలో కూర్చోవాల్సి వస్తుంది. 11 కాకపోతే 10 సీట్లతో కూర్చోవాల్సి వస్తుంది. అందుకని కాంక్రీట్ పరిపాలన, భిన్నమైనటువంటి పరిపాలన. జగన్మోహన్ రెడ్డి తప్పులు చేశాడు, ఓకే అయిపోయింది, మీకు అధికారం వచ్చింది, మీరు దానికి తద్భిన్నమైనటువంటి పరిపాలన, స్వర్గాన్ని అరచేతిలోకి తీసుకొస్తామన్నారు కదా, అది తీసుకొచ్చి చూపించేస్తే జనాలు ఆనందపడి పర్మనెంట్గా మిమ్మల్ని ఎన్నుకుంటారు, వాళ్ళని మర్చిపోతారు, స్మృతిపథం నుంచి తీసేస్తారు. ఆ ప్రయత్నం చేయకుండా ఈ విస్పరింగ్ క్యాంపెయిన్ కొనసాగించడం వల్ల ఏమిటి ప్రయోజనం? ఆఫీసులు లేవు, జగన్మోహన్ రెడ్డి బెంగళూరు వెళ్ళిపోయాడు, ఇంక రాడు, రేపో ఎల్లుండో ఆయన కేసుల్లో అరెస్ట్ అయిపోబోతున్నాడు, అయిపోయింది. ఆయనతో పాటు ఆయన పార్టీలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా పారిపోతున్నారు, విదేశాలకు పారిపోయారు. ఇప్పుడు ఆ వంశీ విదేశాలకు పారిపోయాడు, ఆయనకు పోలీసులు సహకారం ఇస్తున్నారు. ఆయనకు సహకరించిన పోలీసుల ద్వారా చంద్రబాబు నాయుడు గారి ప్రాణాలకు ప్రమాదం ఉంది అన్న లెవెల్లో ప్రచారం చేస్తున్నారు కదా. ఇంత విష ప్రచారం అక్కర్లేదు, ఇంత విష ప్రచారం చేయక్కర్లేదు. అయిపోయింది, మీరు సక్సెస్ఫుల్గా సాధించారు. దీన్ని నిలబెట్టుకోవడం కోసం ఇంకా దాన్నే ఆశ్రయించక్కర్లేదు. మీరు పరిపాలనలో భిన్నమైనటువంటి ధోరణి, జగన్మోహన్ రెడ్డి కంటే డిఫరెంట్ గవర్నెన్స్ కనుక మీరు అందజేయగలిగితే ప్రజలు మిమ్మల్ని హక్కును చేర్చుకుంటారు, లేదంటే మిమ్మల్ని కూడా విసిరి నేలకేసి కొడతారు. ఈ ప్రచారం ఇప్పుడు మీకు వికటించే ప్రమాదం ఉంది. మీరు ఇప్పటికీ పరిపాలన మానేసి ప్రచారం చేసుకుంటామంటే కుదరదు. మీరు రూలర్స్గా ఉన్నారు, రూలింగ్ మీద దృష్టి పెట్టండి. ఇప్పటికీ ప్రచారం చేస్తే జగన్మోహన్ రెడ్డి తానే ముఖ్యమంత్రినేమో అనుకుంటున్నాడు, అనుకుని నాకు హోదా కావాలి, సెక్యూరిటీ కావాలని గొడవ చేస్తున్నాడు ఆయన. మీరు పరిపాలనలోకి వెళ్ళిపోతే ఆయన ప్రతిపక్ష నాయకుడిని అనే స్పృహ కలిగి ఆయన వ్యవహరిస్తాడు. ఈ టూలెట్లు, ఈ సర్కులేషన్ అంటే తెలుగుదేశం పార్టీని మెప్పించటము, లేకపోతే అక్కడేదో లబ్ధి పొందటానికి పడే తాపత్రయం తప్ప ఈ వార్తలన్నీ ఊరికనే సరదాగా సర్కులేషన్ కోసం రాసుకునేది, మెప్పు కోసం రాసుకునేవి, ఎవరి ప్రాపకం కోసమో రాసుకునేవి తప్ప వాస్తవాలు కాదు. ఎక్కడో 2-3 చోట్ల ఖాళీ చేస్తే చేసి ఉండొచ్చు, దానికి రకరకాల కారణాలు ఉండొచ్చు. ఆ ఇంటి ఓనరు, ఆ స్థలం ఓనరు, కొన్ని సందర్భాల్లో ప్రభుత్వ స్థలాల్లో కట్టారండి, అవి గవర్నమెంట్ వేకేట్ చేయించవచ్చు, అది జరుగుతోంది ఆల్రెడీ. విజయవాడలో కేంద్ర కార్యాలయం పరిస్థితి కూడా అదే, నిర్మాణాలు ఆపారుగా మొన్న, బుల్డోజ్ చేశారుగా కొన్ని చోట్ల, వైజాగ్లో వెళ్ళారుగా ఆఫీస్ మీదకి దాడికి. అవి టెక్నికాలిటీస్కి సంబంధించి ఒక గొడవ జరుగుతోంది ఆల్రెడీ. అది కాకుండా కొంతమంది యజమానులు పార్టీ ఫిరాయించి మా స్థలంలో ఈ ఆఫీస్ ఉంటే మాకు ప్రమాదం, కాబట్టి మీరు వేరే చోటకి షిఫ్ట్ అవ్వండి మహాప్రభు అని అడగచ్చు. అడిగిన సందర్భాలు గతంలో తెలుగుదేశానికి కూడా ఉన్నాయి. విజయవాడలో 3-4 చోట్లకి మార్చారు వాళ్ళ ఆఫీస్ని. ఆ చరిత్ర ఒకసారి గుర్తు చేసుకుంటే మంచిది. ఓకే, అలాగే జరుగుతుంది ఇది కూడా, అంతకుమించి కొత్త విషయం ఏం కాదు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.